హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు వదనా ట్రెండీ ఐడియాస్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎకో ఫ్రెండ్లీ గణేష్ని చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేయాలో చూసేద్దామండి. ఇక్కడ నేను పసుపుతో ఈ వినాయకుని విగ్రహం తయారు చేశాను. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి అది ఎలానో చూసేద్దామా. ఇక్కడ నేను పసుపుతో గణపతి విగ్రహం తయారు చేయడానికి ఒక కప్పు గోధుమ పిండిని అలానే ఒక కప్పు పసుపును తీసుకున్నానండి. రెండు ఈక్వల్గా తీసుకోవచ్చు. వీటిని ఒక స్పూన్ ఆయిల్ వేసి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని సాఫ్ట్ ముద్దలాగా కలుపుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ వేసుకోకూడదండి. కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కరెక్ట్గా కలుపుకోవాలి. మరీ జారుగా అయితే కూడా విగ్రహం సరిగా చేయటానికి రాదు. ఈ విధంగా కరెక్ట్గా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఓ 10 నిమిషాలు పిండి ముద్దకి రెస్ట్ ఇవ్వాలి. ఆ తర్వాత ఇందులో కాటన్ని మిక్స్ చేసుకోవాలి. ఈ కాటన్ మిక్స్ చేయటం వల్ల ఎక్స్ట్రా మాయిశ్చర్ అనేది ఈ కాటన్ అబ్జార్బ్ చేసుకొని చాలా బాగుంటుంది, నీట్గా వస్తుంది మనం గణపతి విగ్రహం తయారు చేసుకోవటానికి. ఈ కాటన్ని బాగా మిక్స్ చేసుకోవాలి పిండిలో. ఇలా ఈ విధంగా బాగా నీట్గా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ సింహాసనాన్ని ఎలా తయారు చేసుకోవాలో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఈ పిండిలో మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి నేను అలా కవర్ అంటించాను సింహాసనంకి. ఈ విధంగా మనం కలుపుకున్న పసుపు ముద్ద నుంచి ఈ విధంగా పిండి ముద్దను తీసుకొని ఇలా బేస్ లాగా పెట్టుకున్నాను. దానిపైన ఒక పెద్ద సైజ్ బాల్ లాగా తయారు చేశాను బాడీ కోసం. కొద్దిగా వాటర్ అప్లై చేసి ఈ విధంగా పిండి ముద్దని అతికించేసుకోవాలి. గణపతికి కాళ్ళ కోసం ఈ విధంగా ఒక కాలు కిందికి ఈ విధంగా పెట్టినట్టుగా అతికించేశాను. చాలా సింపుల్గా అతికించుకోవచ్చు అండి. కొద్దిగా వాటర్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. అలానే ఇంకొక కాలు మడుచుకొని కూర్చున్నట్టుగా ఈ విధంగా అతికించేశాను. ఇలా అతికించుకున్న తర్వాత పైన బాడీ కోసం ఈ విధంగా రెక్టాంగిల్ షేప్లో పిండి ముద్దను తయారు చేసుకొని దాన్ని టూత్పిక్ సహాయంతో ఇలా పెట్టేశాను. అలానే తలలాగా దానికి కూడా టూత్పిక్ పెట్టేసుకొని ఈ విధంగా పెట్టేసుకుంటే కదలకుండా ఉంటుంది. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు చేయి పెడుతున్నానండి. మనం ఈ విధంగా చేతితో కొంచెం షేప్ ఇచ్చుకొని కొద్దిగా వాటర్ అప్లై చేసుకొని అతికించేసుకోవాలి. అభయహస్తం లాగా పెట్టానండి కుడి చేతిని. వినాయకుడు అభయం ఇస్తున్నట్టుగా ఉంటుంది కదా కుడి చెయ్యి. ఎడం చేతిలో ఒక లడ్డు పెట్టడానికి వీలుగా అలా పెట్టాను. ఇందులో లడ్డూలాగా పసుపుతోటే చేసి పెట్టేశాను. ఇప్పుడు తొండం పెడుతున్నానండి. ఈ విధంగా చేసి అతికించేసుకోవాలి. తొండంని ఫస్ట్ ఇలా కిందకి పెడదామనుకున్నాను, మళ్ళీ తొండంతో లడ్డు పట్టుకున్నట్టుగా పెట్టేశాను. చెవులండి, చెవులకి ఈ విధంగా మనకు నచ్చినట్టుగా షేప్ ఇచ్చుకోవచ్చు. పిండి ముద్ద మరీ సాఫ్ట్గా లేకుండా కొద్దిగా గట్టిగా కలుపుకుంటే బాగుంటుందండి, పర్ఫెక్ట్గా వస్తుంది చేయటానికి. ఇలా పెట్టేసుకోవాలి. పైన కిరీటం కోసం ఈ విధంగా రౌండ్గా ఫస్ట్ ఇలా చేసేసి పెట్టేశాను టూత్పిక్ తోటి. పైన ఈ విధంగా తయారు చేసి పెట్టాను గోపురంలాగా. ఈ విధంగా కిరీటాన్ని పెట్టేశాను. మనకు నచ్చినట్టుగా పెట్టుకోవచ్చండి. ఒక కుందన్ పెట్టేస్తున్నాను కిరీటంకి. ఓకేనండి, మన పసుపు గణేష్ రెడీ అయిపోయాడు కదా. ఇప్పుడు ఎలకను తయారు చేస్తున్నాను. ఈ విధంగా ఎలకకి ఫేస్కి ఆ విధంగా కొంచెం ప్రెస్ చేస్తే సరిపోతుంది. చెవులకి చూడండి, చాలా సింపుల్గా అలా చేస్తాం అనేస్తే అవి చెవులలాగా వచ్చేస్తాయి. ఆవాలు తీసుకొని ఎలకకి కళ్ళల్లాగా పెట్టేశాను అలా. ఇప్పుడు తోకన్ని అంటించేసుకుంటున్నాను. అంతేనండి, మన మూషిక వాహనం రెడీ అయిపోయింది వినాయకునికి.
చూసారు కదా ఎంత సింపుల్గా తయారు చేసుకోవచ్చో. ఓకేనండి, ఇప్పుడు గణపతికి కూడా కళ్ళకి మిరియాలతో పెడుతున్నాను. కళ్ళని అలా పెట్టేశాను. ఇప్పుడు కుంకుమ వేసి కలిపానండి గోధుమ పిండిలో. దాన్ని గణపతికి పంచలాగా కట్టడానికి ఈ విధంగా చపాతీలాగా రోల్ చేసుకొని దాన్ని చాక్తో కట్ చేసుకొని ఈ పీస్ని గణపతికి కింద పంచలాగా నెక్స్ట్ టవల్ లాగా వేశానండి. అదే ఈ విధంగా గణపతికి పంచలాగా పెట్టాను. దాన్ని మీకు నచ్చినట్టుగా పెట్టుకోవచ్చు. ఈ విధంగా పసుపు గణపతికి ఇలా కుంకుమతో పెడితే కలర్ బాగుంటుందన్న ఉద్దేశంతో ఇలా పెట్టాను. అలానే స్టోన్లెస్ తీసుకొని దీనికి డెకరేట్ చేస్తున్నాను. ఈ విధంగా పంచకి బార్డర్ లాగా సెట్ చేశాను దీన్ని స్టోన్లెస్ తోటి. ఇలా మనకు నచ్చినట్టుగా పెట్టుకోవచ్చండి స్టోన్లెస్ తోటి. అలానే గణపతికి చేతులకు, తొండంకి, పైన కిరీటంకి, కాళ్ళకి, చేతులకి కూడా పెట్టానండి స్టోన్లెస్ తోటి. అలానే బొట్టుకి మూడు లైన్స్ వైట్ కలర్ తిలకం తీసుకొని పెట్టాను. ఇలానే లడ్డూలాగా చేశాను పసుపుతోటి. ఒక ప్లేట్లో కుంకుమతో కలిపిన పిండి ముద్దతో ప్లేట్లాగా చేసి పెట్టాను. గణపతికి జంజం వేస్తున్నానండి. దంతాలకి టూత్పిక్ తోటి పెట్టేశాను దంతాలలాగా. అలానే ఎలుకకు వచ్చేసి గణపతికి పంచకు వేసిన పిండితోటే ఆ విధంగా పైన వేశాను, కింద ఒకటి ప్లేట్లాగా పెట్టాను. చూసారు కదా ఎంతో సింపుల్గా ఇంట్లో ఎకో ఫ్రెండ్లీ గణేష్ని చేసుకోవచ్చు. గణపతికి సింహాసనం, గొడుగు, బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ ఇవన్నీ కూడా లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అంతేనండి, మన ఎకో ఫ్రెండ్లీ గణేష్ ఎంతో క్యూట్గా రెడీ అయిపోయాడు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.